హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు ఇంట్లో నుండి డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మరి మనం పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక జ్యూస్ ప్యాకింగ్ జాబ్ అంటే అంత కష్టమైన పని అయితే ఏం కాదండి. ఆహార ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, ఫుడ్ ఇండస్ట్రీలో మీరు ప్యాకేజెస్ లాగా అంటే వారితో మీరు టైఅప్ అయిపోయి మీరు ప్యాకింగ్ చేసి కూడా మీరు డబ్బులు సంపాదించవచ్చు. అయితే కొంతమంది ఇంట్లో కూడా జ్యూస్లని అంటే ఆర్గానిక్ జ్యూసెస్ని తయారు చేసి కూడా మీరు విక్రయించవచ్చు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎలాంటి సీజన్లోనైనా మిల్క్ షేక్స్ లేదు అని అంటే మనకి మార్నింగ్ టైంలో కూడా బ్రేక్ఫాస్ట్ బదులు కొంతమంది డ్రై ఫ్రూట్స్ జ్యూసెస్ ఇలాంటివి తాగుతూ ఉంటారు. సో ఇలాంటివి మీరు ఇంట్లో నుంచే తయారు చేసి కూడా మీరు ఆర్డర్స్ త్రూ కూడా వారికి డెలివరీ చేయవచ్చు. మరి ఆర్డర్స్ ఎలా తీసుకోవాలంటే ఆన్లైన్ ఆర్డర్స్ మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు రకరకాల ప్లాట్ఫామ్స్ మనకు వచ్చాయండి, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇలాంటివన్నీ కూడా. సో ఇలాంటి త్రూ కూడా మీరు ఆర్డర్స్ని మీరు ప్లేస్ చేయవచ్చు. అయితే కంపెనీ త్రూ అయితే కంపెనీ తయారు చేసిన జ్యూస్ మెటీరియల్ అలాగే మెషినరీ మీకు ఇంటికి తీసుకొచ్చిస్తారు. మీరు వాళ్ళు చెప్పిన విధంగా ఆ ప్యాకెట్స్లో కంపెనీ యొక్క ప్యాకెట్స్లో వాటిని ఫిల్ చేసేసి మీరు కంపెనీకి రిటర్న్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా మీరు ఇంట్లో నుంచే తయారు చేయాలి అని అంటే మీరు కంపెనీ లాగా చేయలేరు కాబట్టి మీరు ఆర్గానిక్ ప్రోడక్ట్స్తో తయారు చేయవచ్చు. అంటే సాఫ్ట్ డ్రింక్స్ లాగా లేదు అని అంటే మనకి మిల్క్ షేక్స్ లాగా ఇలాంటివన్నీ చేసి మీరు ఇన్స్టాగ్రామ్లో మీరు చేస్తున్న ప్రాసెస్ ఇవన్నీ రీల్స్ రూపంలో మీరు పోస్ట్ చేసి కూడా మీరు ఆర్డర్స్ తీసుకోవచ్చు. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు డెఫినెట్గా ఈ ఆపర్చునిటీని గ్రాప్ చేసుకుంటారనుకుంటున్నాను. అయితే కంపెనీ త్రూ కనుక మీరు వెళ్ళాలి అని అనుకుంటే కింద మేము డిస్క్రిప్షన్ బాక్స్లో వారికి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తాం. ఆ డీటెయిల్స్ త్రూ మీరు వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మీరు జాబ్లో జాయిన్ అయిపోవచ్చు. ఎవరు కూడా దయచేసి కామెంట్ బాక్స్లో కానీ కింద ఎక్కడ కూడా మీ పర్సనల్ నెంబర్స్, మెయిల్ ఐడీస్ పెట్టకూడదు. అలాగే కంపెనీ వాళ్ళు కూడా ఎవరైనా ఫోన్ చేసి మాట్లాడినప్పుడు జస్ట్ మీ అకౌంట్ నెంబర్, బ్రాంచ్ నెంబర్ ఇలాంటివి చెప్పాలి, కానీ ఓటీపీస్, పిన్స్ ఇలాంటి ఏ పర్సనల్ డీటెయిల్స్ షేర్ చేయకూడదు. సో ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.